హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్తే అండి. గైస్, చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుందండి. సో ఈ విమాన ప్రమాదంలో ఉన్న 132 మంది మరణించినట్లు అక్కడ అధికార వర్గాలు చెప్తున్నాయి. సో అయితే ఈ విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే చైనాలోని గ్వాంగ్జ్ జువాంగ్ అనే ప్రాంతంలో జరిగిందండి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ గ్వాంగ్జ్ జువాంగ్ నుంచి కున్మింగ్ ప్రాంతానికి బయలుదేరిందండి. ఎగ్జాక్ట్లీ సోమవారం 1:10 బయలుదేరింది. అయితే 2:52 గమ్యస్థానం గ్వాంగ్జ్ జువాంగ్ ప్రాంతానికి చేరుకోవడానికి వీలుండగా మార్గ మధ్యంలో ఉగు సమీపంలోని టెంగ్జియాన్ కౌంటీ ప్రాంతంలోకి రాగానే అక్కడ ఉన్న భారీ కొండలను ఢీకొట్టి విమానం కుప్పకూలిపోయిందండి. సో అయితే విమానం యొక్క ప్రమాద తీవ్రత ఎంతలా ఉంది అంటే 29,000 అడుగుల ఎత్తు నుండి వేగంగా విమానం కూలిపోవడం కేవలం 2.15 సెకండ్లలో జరిగిందండి. మరో 20 సెకండ్లలో 3,265 అడుగుల క్రిందకి వచ్చేసి విమానం కూలిపోయింది. గైస్, డైలీ అప్డేట్స్ రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే గంటసింబల్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.